ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున్ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేస్తున్నటువంటి ప్రక్రియలు, ఆదాయం కోసం చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ప్రజల సంపూర్ణమైనటువంటి ఆదరణ మీకు లభిస్తుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నాలు చేస్తారు. క్రీడలు, రాజకీయాలు, వీటి గురించే చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఇందులో కూడాను వ్యూహ ప్రతివ్యూహాలు మీకు కలిసి వస్తాయి. రాజకీయ అధికారం మీకు సంప్రాప్తిస్తుంది. రాజ్యాంగ పరమైనటువంటి పదవి లభిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని, సామాజిక వాతావరణాన్ని, బంధువుల్లో ఉన్న వాతావరణాన్ని అందరికీ కూడాను అంతో ఇంతో సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకురావాలనేటువంటి భావనలు మీరు ఉంటారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోకూడదు. కొన్ని విషయాల నిర్ణయాలు పక్క వాళ్ళకి వదిలేస్తారు. మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తుల కోసం తప్పకుండా సహాయం చేస్తారని చెప్పని మీరు మాట ఇవ్వడం జరుగుతుంది. మీరు అభిమానించిన వ్యక్తులు తప్పుడు తోడులో నడవడం మీ మనోవేదన కారణమవుతుంది. చాలా హుందాగా వ్యవహరిస్తారు. ప్రజల్లో ఒక నూతనమైనటువంటి కోణంలో మీరు కనబడతారు. మీ శ్రమ ఫలిస్తుంది. మీ టాలెంటు ప్రపంచానికి తెలుస్తుంది. ప్రతి విషయంలో కూడాను కుళ్ళు రాజకీయాలు, ఇబ్బందికరమైన పరిణామాలు, కుల మత వర్గ విచక్షణలు ఇవన్నీ కూడా మానసికమైన వేదన కారణమవుతాయి. వీటన్నిటికీ విసిగిపోతారు. అసలు మనం కళ్ళ ముందున్న వాస్తవాల్ని కాదని, కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాలు కాదని, కేవలం కులానికి మతానికి మనం ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తాం, వాస్తవాన్ని ఏ విధంగా మరుగులు పరుస్తాం, కులపిచ్చి మతపిచ్చి ఇంత ఘోరంగా ఉంటుందా అని మీరు ఎంతగానో బాధపడతారు. ఏదో ఒక మంత్రమైనటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో ఈ కరోనా రాకూడదని ముందుగానే ఆరోగ్య బాసుమతి హోమాన్ని, సౌర బాసుమతి హోమాన్ని చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉండేవి. సరే, ఏది ఏమైనా ఇప్పుడు అవి చర్చించడం కూడాను సరికాదు. ఈ కరోనా బారి నుండి మనం చాలా తక్కువలో తక్కువ ఏప్రిల్ నాటికలో బయటపడతాం. ఇతర దేశాల్లో సరిపోయే స్థాయి పరిస్థితి ఏదైతే ఉందో అది మన దేశానికి లేదు, మన రాష్ట్రానికి లేదు. నిశ్చితంగా ఉండొచ్చు. కొద్దికాలం కష్టపడ్డా, ఇబ్బంది పడ్డా, ఒంటరిగా ఫీల్ అయినా మనం ఏదో విధంగా భయపడగలుగుతాము. మామూలు జీవన గతులు ఎలా అయితే ఉన్నాయో గతంలో వాటిలోకి వెళ్ళగలుగుతాం. మీరేమీ ఆందోళన పడద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడాను మీకు తోచినటువంటి సహాయాన్ని పక్క వాళ్ళకి అందించండి. దీన్ని మానవ సేవే మాధవ సేవ అంటారు. ప్రతి విషయంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని ఆ స్థానం మీద మీరు కూర్చొని అనేక రకాల కార్యక్రమాల్ని చక్కగా చేయగలుగుతారు.